ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడు ఆర్జీబీ ఒక బలమైన కామెంట్ చేశారు, అక్కడ ఉన్న అపోజిషన్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్న అపోజిషన్ అక్కర్లేదు అని. అంటే ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంటంటే, నేను కూడా చూశాను ఆ కామెంట్ టీవీలో. సో ఆయన అన్న కాంటెక్స్ట్ ఆయన ఏంటంటే, తెలంగాణలో కేసీఆర్కు రేవంత్ రెడ్డి రూపంలో ఒక స్ట్రాంగ్ అపోజిషన్ దూసుకొచ్చాడు, అది దానివల్ల కేసీఆర్ ఓడిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు కొత్త ఏమి కాదు, ఆయన కొత్తగా ప్రజల దృష్టిని ఆకర్షించేది, పబ్లిక్ ఇమాజినేషన్ క్యాచ్ చేసేది లేదు. ఆ రకమైన బలమైన అపోజిషన్ జగన్మోహన్ రెడ్డికి లేదు గనక ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తరహా ఫలితం రాదు అని చెప్పడమేనా. ఎందుకంటే ఈ మధ్య తెలంగాణ ఎన్నికల రిజల్ట్ వచ్చాక చాలామంది చర్చ ఏంటంటే, తెలంగాణ ఫలితం ఆంధ్రలో రిపీట్ అవుతుందా, తెలుగుదేశం లాంటి పార్టీ అయితే రిపీట్ అవుతుంది అని, మార్పు అక్కడ కూడా వస్తుంది అని మొదలుపెట్టాను. సో అందువల్ల రామ్గోపాల్ వర్మ ఆ కాంటెక్స్ట్లో తెలంగాణలో ప్రభుత్వం ఓడిపోయింది, కానీ దానికి కారణం బలమైన ప్రతిపక్షం ఉండడం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఓడిపోదు అధికార పార్టీ, ఎందుకంటే అక్కడ కొత్త జనం లేదు ప్రతిపక్షంలో అనేది ఆయన విశ్లేషణ. అయితే రామ్గోపాల్ వర్మ వ్యాఖ్యల సమస్య ఏంటి అంటే, ఆయన నోన్ సపోర్టర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. రామ్గోపాల్ వర్మ ఏమీ దాచుకోలేదు, ఆయన తీసిన సినిమాలు అయినా మనకు ఆయన బహిరంగంగా చేసిన ప్రకటనలు కూడా చంద్రబాబు నాయుడును వ్యతిరేకిస్తూ పరోక్షంగా జగన్కు సమర్థిస్తూ, కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగానైనా సమర్థిస్తూ ఆయన బహిరంగంగానే మాట్లాడుతున్న వ్యక్తి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి సపోర్టర్ చేసిన వాదనగానే ఉంటుంది తప్ప అది తటస్థ వాదనగా ఉండదు. కానీ రామ్గోపాల్ వర్మ దాంట్లో పాయింట్ అయితే ఉంది, కాదని ఎవరు అనలేం. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలను విశ్లేషిస్తే, ఫలితాన్ని విశ్లేషిస్తే, నేను చాలాసార్లు కోట్ చేశాను, లోక్ నీతి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సిఎస్డిఎస్ వాళ్ళ ఒపీనియన్ పోల్ పోస్ట్ పోల్ స్టడీ చూస్తే క్లియర్గా రేవంత్ రెడ్డి ఎమర్జెన్స్ అనేది కాంగ్రెస్ విజయానికి దోహదం చేసింది. ఇది నేను ఈ పోస్ట్ పోల్ స్టడీ రాకముందు కూడా, వెంకట్ మీరు చూసి ఉంటారు నా ఎన్నికల విశ్లేషణలో రిపీటెడ్గా నేను చెప్పిన పాయింట్ అది. ఈవెన్ పోలింగ్ కన్నా ముందు కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఎమర్జెన్స్ అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ ఓనరు అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎమర్జెన్స్ అనేది కీలకంగా కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది. అది రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది, కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది. అది కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు రేవంత్ రెడ్డి ప్రశ్నించకపోవడము, వా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగ్గారెడ్డి లాంటి వాళ్ళు మేము కూడా ముఖ్యమంత్రి కావచ్చు అన్నారు తప్ప ఇప్పుడే మేము రేవంత్ రెడ్డికి పోటీ అని ఎక్కడ అనలేవాళ్ళు. సో వాళ్ళు కూడా సోనియా గాంధీ ఆశీర్వదిస్తే సీఎం అవుతానని కోమటిరెడ్డి అన్నాడు, ఎప్పటికైనా సీఎం అవుతానని జగ్గారెడ్డి అన్నాడు. కానీ ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డికి మేమే పోటీ అని ఎవ్వరు అండే. సో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీని క్వశ్చన్ చేయలేదు. పైగా కేసీఆర్ కేటీఆర్ తన ఉపన్యాసాల్లో రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. సో రేవంత్ రెడ్డి పొలిటికల్గా ఎమర్జ్ కావడం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ విజయానికి గణనీయంగా దోహదం చేసింది అనేది నేను ఎన్నికల ముందు కూడా విశ్లేషించాను. దాన్నే లోక్ నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీలో కూడా వాళ్ళు కూడా డేటా కూడా ధృవీకరించింది. మీకు కొంత కొన్ని సెక్షన్లో ఓటర్లు అనైతే కేసీఆర్ కన్నా కూడా రేవంత్ రెడ్డి వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ఉదాహరణకు మేల్ ఓటర్స్, యంగ్ ఓటర్సు, రెడ్డి ఓటర్సు, ఇలాంటి కొన్ని ఈవెన్ ట్రైబల్ లంబాడీ ఓటర్సు, ఇలా కొన్ని సెక్షన్లో కాంగ్రెస్కు ఆధిక్యత ఉంది. మెయిన్లీ యంగ్ అండ్ మేల్ ఓటర్లో సీఎం రేస్లో కేసీఆర్ కన్నా రేవంత్కి అనుకూలంగా చెప్పారు. ఉమెన్ ఓటర్స్ కేసీఆర్కి అనుకూలంగా చెప్పారు, ముస్లిం ఓటర్ కేసీఆర్కి అనుకూలంగా చెప్పారు. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఎమర్జెన్స్ అనేది కాంగ్రెస్కు డెఫినెట్గా ఉపయోగపడేది. రామ్గోపాల్ వర్మ అన్నది కూడా అదే, రేవంత్ రెడ్డి ఒక స్ట్రాంగ్ అపోజిషన్గా దూసుకురావడం అనేది తెలంగాణలో జరిగింది అని, అది దట్ ఇస్ అ ఫ్యాక్ట్. అక్కడ మీకు జనరేషనల్ షిఫ్ట్ కూడా మీకు ఇక్కడ ఏమైంది అంటే, కొత్త తరం ఇప్పుడు మధ్యప్రదేశ్లో వాస్తవంగా బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని ఇండియా టుడే లాంటి వాళ్ళ సర్వేలు కూడా చెప్పాయి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది అనేది. కానీ జరిగింది ఏంటి, మళ్ళీ ఇంకా బీజేపీ ఏమో ఉన్న చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహానే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని ప్రొజెక్ట్ చేయలే, రాజస్థాన్లో వసుంధరా సింగ్ అని ప్రొజెక్ట్ చేయలే, ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ను ప్రొజెక్ట్ చేయలే. అనేక మంది కొత్త వాళ్ళని పోటీలో పెట్టారు, కేంద్ర మంత్రులు పోటీ పెట్టారు. కాంగ్రెస్ ఏమో ఆ పాత కురువృద్ధులైనటువంటి భీష్మ ద్రోణుల నాయకత్వంలోనే మేము యుద్ధం చేస్తామన్నట్లు
మళ్ళీ కమల్నాథ్లు దిగ్విజయ్ సింగ్లనే పట్టుకొచ్చారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేయలేకపోయింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ కావడం కాంగ్రెస్ పార్టీకి లాభమైంది. ఎందుకంటే ప్రజలు జనరేషనల్ చేంజ్ కోరుకుంటారు. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్యంగా కొత్త వాళ్ళని తీసుకొచ్చింది. రాజస్థాన్లో భజన్లాల్ శర్మ ఫస్ట్ టైం లెజిస్లేటర్, మీకు మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్లో విష్ణు సాయి. ఇవి మనం ఇన్నేళ్ళుగా రాజకీయాలు విశ్లేషిస్తున్న మనలాంటి వాళ్ళకే వాళ్ళు పాపులర్గా తెలియదు. సో మనకు తెలిసిన పేర్లు ఎవరు కాలేదు. ఇప్పుడు వసుంధరా సింధియా రాజస్థాన్లో, అర్జున్ రామ్ మేఘావాల్, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్, వీళ్ళ పేర్లన్నీ వినబడ్డాయి. మధ్యప్రదేశ్లో మీకు జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, నరేంద్ర సింగ్ తోమార్, వీళ్ళ పేర్లన్నీ వినబడ్డాయి. కానీ వీళ్ళు ఎవ్వరూ ముఖ్యమంత్రులు కాలే. అంటే ఒక కొత్త జనాన్ని ప్రజలు అంగీకరిస్తారో, ఆ ప్రజలు ఆహ్వానిస్తారు. అంటే మరి కాంగ్రెస్లో కొత్తమా, బట్టి విక్రమార్క కొత్తాడా, ఉత్తమ్ కుమారుడు కొత్తాడు అనొచ్చు. కానీ లీడర్ ఎవరు అనేది ఒక కీలకమైన ఫ్యాక్టర్గా ముందుకు వస్తుంది. తెలుగుదేశంలో ఏమవుతుందంటే లీడర్షిప్ అదే చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా ఇప్పుడు కొత్త కాదు. పోనీ పార్టీలో లీడర్లు అన్న మళ్ళీ ఆ పాత తరం, ఆ యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, మీరు వీళ్ళందరూ ఒక 30-40 ఏళ్ళుగా కనబడుతున్న నాయకులే. నేను అట్లీస్ట్ నేనే ఒక 3 దశాబ్దాలు దాటిపోయింది అనుకోండి చూడబట్టి. సో అంటే ప్రజలకు ఒక న్యూ జనరేషనల్ లీడర్షిప్ అనేది ఎమర్జ్ కాకపోతే అది నష్టపోతుంది. ఈవెన్ మీరు తెలంగాణ ఎన్నికల్లో కూడా చూడండి, కేసీఆర్ బ్రాండ్ ఉన్న గ్రామీణ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది. అర్బన్ తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ కేసీఆర్ బ్రాండ్ లేదని నేను అంటలేను, కానీ మోర్ బ్రాండ్ కేటీఆర్ ప్రొజెక్ట్ అయింది హైదరాబాద్లో. హైదరాబాదు గ్రోత్ను కేసీఆర్ పాలన లేకుండా హైదరాబాద్ గ్రో కాలే. కానీ ప్రజల్లో బ్రాండ్ కేటీఆర్ ఫోకస్ అయింది ఆదిలాబాద్లో కాదు, బ్రాండ్ కేటీఆర్ ఫోకస్ అయింది హైదరాబాద్లో. బ్రాండ్ కేటీఆర్ ఫోకస్ అయిన చోట హైదరాబాద్ భారీ విజయాలు సాధించింది బీఆర్ఎస్ మీరు చూస్తే. అందువల్ల బీజేపీ కూడా మీరు చూడండి, పాత తన నాయకులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ ఈ తరం నుంచి బండి సంజయ్ ప్రొజెక్ట్ అయినాక బీజేపీ అనూహ్యంగా తెలంగాణలో పెరిగింది. అంటే ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకు అంటే ప్రజలు ఎప్పుడు కూడా కొత్త తరం లీడర్షిప్ను కోరుకుంటారు. సో బీఎస్పీలో మీరు చూడండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చాక తెలంగాణలో ఆ పార్టీ చర్చలోకి వచ్చింది. అంతకుముందు అసలు తెలంగాణలో బీఎస్పీ గురించి చర్చ లేదు. ఇప్పుడు సిపిఎం చూడండి, 30 ఏళ్ల కింద ఉన్న నాయకత్వం ఇప్పుడు కూడా అదే నాయకత్వం. సో అందువల్ల పార్టీ గెలవ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. అందువల్ల ఎక్కడైనా జనరేషనల్ చేంజ్ ఉంటే ప్రజలు దాన్ని అట్రాక్ట్ అవుతారు. ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు నేను. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకొస్తే ఇట్ డజంట్ షోస్ ఎనీథింగ్ న్యూ, ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ. సో అనే యాంగిల్ రామ్గోపాల్ వర్మ ప్రజెంట్ చేశాడు. ఇది ఏం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను చూడాలి. అంటే కొత్త తరం లీడర్షిప్, మరి జగన్మోహన్ రెడ్డి కొత్తనా, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా కొత్త కాదు కదా అనే ప్రశ్న రావచ్చు. సో అందువల్ల చూడాలి. బట్ డెఫినెట్గా ఆ పాయింట్ అంటే న్యూనెస్ అండ్ నావల్టీ అనేది తెలంగాణలో కనిపించింది. అపోజిషన్లో ఆ డైనమిజం కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఆ నావల్టీ లేదు అనే యాంగిల్లో రామ్గోపాల్ విశ్లేషణ. ఆ విశ్లేషణలో స్ట్రెంగ్త్ ఉంది. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తీర్పు చెప్తారన్న తర్వాత సంగతి. కానీ అపోజిషన్లో కొత్త సెక్షన్లను అట్రాక్ట్ చేసి, అంటే యాంటీ జగన్గా ఆల్రెడీ ఉన్న సెక్షన్లను కన్సాలిడేట్ చేసుకుంటే సరిపోదు. కొత్త సెక్షన్లను అంటే తటస్థంగా ఉన్న ఓటర్లను, సింగ్ ఓటర్లను టీడీపీ అట్రాక్ట్ చేయకుండా జగన్ ఓడించలేరు. అలా అట్రాక్ట్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ను టీడీపీ ఇవ్వడం లేదు అనేది విశ్లేషణ. దానికి అందువల్ల రామ్గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే వ్యక్తి కనుక ఆ విశ్లేషణ మనం పించం సాల్తో తీసుకున్నా, ఆ విశ్లేషణలో స్ట్రెంగ్త్ ఉంది అన్నది మాత్రం కొట్టిపారలేము మనం.